హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ పరీక్ష, అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ని తెలుసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రభుత్వ అనుమతి కోసం విద్యాశాఖ టెట్ నిర్వహించేందుకు ఫైల్ పంపినట్లు సమాచారము. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే మే లేదా జూన్లో నిర్వహించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందే ఈ విజయం ఛానల్ కొన్ని రోజుల క్రిందట పోస్ట్ చేసింది, ప్రభుత్వం నిర్వహిస్తే జూన్ లేదా జూలైలో నిర్వహించవచ్చని. సో అదే నిజం కాబోతుంది. ఇప్పటికే రెండు టెట్ల యొక్క వ్యాలిడిటీ అనేది ముగిసిపోయింది. 2011లో నిర్వహించినటువంటి టెట్ మరియు 2012లో జనవరిలో నిర్వహించినటువంటి టెట్ కూడా ముగిసిపోయింది, ఎందుకంటే టెట్ యొక్క వ్యాలిడిటీ 7 ఇయర్స్. సో ఇక్కడ 200,000 మంది అప్పుడు ఎవరైతే వ్యాలిడిటీ ముగిసిపోయిందో వాళ్ళు ప్లస్ ఇంకా కొత్తగా ఉండేటటువంటి 200,000 మంది, దాదాపుగా 400,000 మంది ఈ టెట్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారము. ఓకే, సో మరి ప్రభుత్వం అనుమతిస్తే మేబీ మే ఆర్ జూన్లో నిర్వహించేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎన్సిటిఈ రూల్స్ ప్రకారం అయితే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి, ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కంపల్సరీ. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, ఈ గురుకులాల పరీక్షలు కూడా నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టెట్ నిర్వహించలేనట్లయితే వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ ఖచ్చితంగా నిర్వహిస్తుంది, తర్వాతనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజటి అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.